వచ్చేసారండి మాస్టర్ సూక్తి ముక్తావళి బోధిస్తున్నారు. ఓకే బ్రో స్పోర్ట్ తర్వాత మాట్లాడుకుందాం. ఒక మాట అన్నారు ఆ మాట కొంచెం నేను తీసుకోలేకపోయాను. వాట్ ఎ సేఫ్ ప్లే. ఆగండి ఏండి ఆయాస్ పడిపోయి చెయ్యి కాలు ఎత్తేయకండి. మా బిగ్ బాస్ కు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ, రఫ్ రఫ్ ఆడిన చేస్తారు. ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారో నాకు అస్సలు అర్థం కాదు. బికాజ్ యు ఆర్ బిజీ విత్ ఆల్ ద మెన్ ఇన్ ద హౌస్ మీరు మాట్లాడాలనుకుంటే పాయింట్ కొచ్చి మాట్లాడే. ఒక మాట అన్నారు ఆ మాట కొంచెం నేను తీసుకోలేకపోయాను. వాట్ ఎ సేఫ్ ప్లే. ఆగండి ఏండి ఆయాస్ పడిపోయి చెయ్యి కాలు ఎత్తేయకండి. మా బిగ్ బాస్ కు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ, రఫ్ రఫ్ ఆడిన చేస్తారు. అంత ఇంపార్టెంట్ పని ఏముందన్న? ఎట్లా స్టేట్ డెవలప్మెంట్ ఆలోచిస్తారా? కాజల్ మీరు అందరి కోసం మటన్ బిర్యానీ వండండి. ముందు వరకు కూడా డైలాగ్ ప్రోటీన్ కొందామంటే డబ్బులు ఉన్నారా? అయ్యో సానుభూతి వద్దురా. ప్రూవ్ చేసుకుంటున్నావు నీకు అర్థం కావట్లేదు దీని తర్వాత ఎట్లా ఉంటుంది ఫ్యూచర్. ఇంద్ర ఏడుస్తున్నావు నువ్వు? ఇడి తిరుగు ఏడవకు ఇచ్చోడా మగ పిల్లగాలు ఏడుస్తారా? ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారో నాకు అసలు అర్థం కాదు. బికాజ్ యు ఆర్ బిజీ విత్ ఆల్ ద మెన్ ఇన్ ద హౌస్ మీరు మాట్లాడాలనుకుంటే పాయింట్ కొచ్చి మాట్లాడే. అన్ని లిమిట్స్ లో ఉండమని చెప్పండి, లేదా సిటీ లిమిట్స్ లో లేకుండా చేస్తాం. సీన్ యు విత్ రవి ఆ రెస్ట్ రూమ్ లో లేట్ నైట్ యు ఆర్ హగ్గింగ్ హిమ్. నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టునది. అదేం జరగదు, దురాశ పడకు, ఊకోయిక చాలు. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. ఫ్యాక్ట్స్ మాట్లాడితే ప్రాబ్లం. రాంగ్ స్టేట్మెంట్స్, యు కాంట్ యూస్ సచ్ స్టేట్మెంట్స్. గా స్వీటుల్లో కోవా మా అన్న పక్కన లావా. ఉయ్ అమ్మ ఇది బేసికల్లీ అందుతుంది. అలా డ్రామాలు ఆడితేనే నాకు కాలుద్ది. నువ్వు అట్లా బెదిరిస్తే మాకెంత కాలుతుందో తెలుసా? షట్ అప్. మమ్మల్ని ఇక్కడ పెట్టుకుని మీరు ఇలా డిస్కస్ చేస్తుంటే మాకెంత కాలుతుందో తెలుసా? దిస్ ఇస్ బ్రో, వాట్ ఇస్ దిస్? వాట్ ఇస్ దిస్? మిమ్మల్ సారీ. ఐ యామ్ సారీ బ్రో. గుమ్మడి గారు లాంటి గొప్ప క్యారెక్టర్ ఉన్న మిమ్మల్ని కోట శ్రీనివాసరావు లాంటి పాపిస్ట్ విలన్ అనుకున్నాను. క్షమించండి సార్. ఇందులో వామ్మో ఇవిడ ఏం మాట్లాడుతుందో అసలు సెన్స్ ఉందా? ఉంది కానీ ఎక్కువగా వాడు. నేను చూసిందే మాట్లాడాను, నేనేది కల్పించి మాట్లాడాను. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి.